అందరికీ నమస్కారం. శ్రీనివాస్ కున్సెట్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. చేస్తే మన వీడియోలన్నీ నేరుగా మీకే వస్తాయి. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, హిందువుల ఆచారాల మీద, పండగల మీద కోర్టు మెట్లెక్కే వారికి ముంబై హైకోర్టు గట్టిగా చెప్పింది. నాగ్పూర్ బెంచ్ అనమాట, అక్షింతలు వేసింది నాగ్పూర్ బెంచ్ చాలా తీవ్రంగా. ఏంటి ఇది, ఈ ఎందుకంత తీవ్రంగా స్పందించవలసి వచ్చింది అన్నటువంటి విషయంలో మీకు తెలియజేస్తాను. నాగరి హక్కు సంఘర్షణ మంచ్ అనే పేరుతో ఒక సంస్థ అన్నమాట ఇది. ఈ సంస్థ పేరుతో ఒక యాక్టివిస్టు రావణుడి తాలూకా గడ్డి బొమ్మని దహనం చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి నిషేధించండి అని చెప్పేసి ముంబై హైకోర్టులో ఒక పిల్లని దాఖలు చేశాడు. దాఖలు చేసిన సందర్భంగా వచ్చినటువంటి డిస్కషన్స్లో హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇదే విషయంలో వేరొక కేసు కూడా వేశాడు. ఏంటంటే బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించినటువంటి ఈ గణేష్ చతుర్వేది ఉత్సవాల భేటీ కమిటీల్లో, ఉత్సవ కమిటీలు ఏం చేస్తాయంటే పేచీ భేటీ బచావో, భేటీ పడావో, తర్వాత నీటి వనరుల సంరక్షణ పథకాలు ఇవన్నీ కూడా అందులో ప్రచారం చేస్తూ ఉంటాయి. దానికి ప్రభుత్వం కూడా మా గణేష్ మండళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. అయితే ఇది కూడా సెక్యులరిజానికి వ్యతిరేకం అంటూ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. రావణుడి బొమ్మని దసరా రోజు ఏం చేస్తారంటే దహనం చేస్తూ ఉంటారు నార్త్ ఇండియా అంతా కూడా. అలాగే ఈ గణేష్ ఉత్సవాల్లో ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని రక్షించుకుందాం, ఆడపిల్లల్ని చదివిద్దాము, అలాగే వాటర్ని సేవ్ చేసుకుందాం అంటూ ఒక ఈ ఉత్సవ కమిటీలు ప్రచారం నిర్వహిస్తాయి. దానికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తామన్నమాట. అది ఆపేయమని చెప్పి, అవన్నీ సెక్యులరిజానికి వ్యతిరేకం అని చెప్పి రావణుడి గడ్డి బొమ్మ తగలబెడితే పర్యావరణానికి నష్టం కలుగుతుందని చెప్తే కోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో హిందూ పండుగలు ఆచారాలకి మాత్రమే మీకు ఇలాంటి భావాలు కలుగుతాయా, తిలక స్వరాజ్య స్థాపన కోసం ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీలు దీన్ని ప్రజల తాలూకా మంచి కోరి భేటీ బచావో అనేటువంటి నినాదాలు ఇస్తే దానికి ప్రభుత్వం సాయం చేయడం వల్ల తప్పేంటి అని చెప్పి తీవ్రంగా స్పందిస్తూ దీక్షాభూమి తాజుద్దీన్ దర్గాకు డ్రాగన్ ప్యాలెస్కు ప్రజాధనాన్ని ఉపయోగించినప్పుడు సెక్యులరిజం ఏమైంది అని చెప్పి ప్రశ్న వేసింది. ప్రశ్న ఒక హిందూ మతానికే కాకుండా దీక్షాభూమి అని వేరొక మతస్థానికి, తాజుద్దీన్ దర్గాకు, అలాగే డ్రాగన్ ప్యాలెస్కు కూడా ప్రభుత్వం మా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, అప్పుడు మీ సెక్యులరిజం ఏమైంది అని చెప్పి తీవ్రంగా గట్టిగా చెప్పింది పిటిషనర్కి. రాజ్యాంగంలోని ప్రియాంబల్ని ఒకసారి మళ్ళొకసారి చదవండి అని చెప్పి పిటిషనర్ తరపు అడ్వకేటు కూడా గట్టిగా మందలిచ్చింది. మందలిస్తూ ఏం చెప్పిందంటే, ఇంకా మీ ధ్యాస అంతా నవరాత్రుల మీద ఉందా, నవరాత్రుల మీద మళ్ళీ పిటిషన్ వేస్తారా అంటూ కూడా చెప్పడం జరిగింది. చెబుతూ ఏం చేసిందంటే 25,000 రూపాయలు జరిమానా విధించింది పిటిషనర్కి. జరిమానా కడుతూ అతను క్షమాపణలు కోరుతూ పిటిషన్ని విత్డ్రా చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఎందుకంటే చెప్తున్నాను, హిందూ మతాన్నే ఒక మతాన్నే టార్గెట్ చేసుకుంటూ జన విజ్ఞాన కేంద్రం అనేటువంటి కొన్ని సంస్థలు, తర్వాత ఇలాంటి కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాయి, ఒక్క హిందూ మతాన్నే విమర్శిస్తాయి. హిందూ మతం మీద ఎక్కువ కోర్టుల్లో దావాలు పడతా ఉంటాయి, మిగతా మతాల మీద ఎక్కడా ఉండవు కోర్టులో దావాలు. చూడండి, అక్కడ శబరిమల మీద కానీ ఇంకా మిగతా గుళ్ళు మీద కూడా, అలాగే న్యూస్ ఛానల్స్ కూడా, కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఒక్క హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకొని చెప్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కోర్టులు కూడా ఈరోజు మందలించేటువంటి పరిస్థితికి వచ్చాయి. మిగతా మతాలు అనేవి కనబడవు ఈ సెక్యులరిజాలకి, ఇక్కడ కనబడతాయి. కొన్ని పార్టీలు, ఒకటి రెండు చైనా పార్టీలు కొన్ని ఉన్నాయి, ఆ పార్టీలు, తర్వాత ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు టార్గెట్ చేశారన్నమాట. ఆ సందర్భంగానే ముంబై హైకోర్ట్ స్లామ్స్ యాక్టివిస్ట్ ఫర్ టార్గెటింగ్ ఓన్లీ హిందూ ఫెస్టివల్స్ అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పేవి మనం నమ్మకుండా ఉండాలి. వీళ్ళు ఒకవేళ పిటిషన్ వేసి ఏమన్నా చెప్పినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది సరైన పద్ధతి. జై హింద్ భారత మాతా కీ జై.